రసభంగం రచన బొమ్మిడి అచ్చారావు గారు. ఏమిటింత ఆలస్యం? చిరుకోపంతో అడిగాడు ప్రభాకర్ భార్య తడి చేతులు కొంగుకు తుడుచుకుంటూ గదిలోకి రాగానే. ఏం చేయమంటారు, వంటిల్లు సర్దుకునేసరికి ఎంత టైం అయింది, భర్తకు సంజేష ఇచ్చుకుంది పద్మ. సర్లేవోయ్, ఇప్పటికి 10 రోజులుగా ఉపవాసం పెట్టేస్తున్నావు, ఈరోజైనా కనికరిస్తావనుకుంటే 11:30 దాకా వంటిల్లు వదిలిపెట్టలేదు, రారా ఇక తాళలేనే. నే తాళలేనే? ఆమెను సందిట బిగించాడు. పద్మ గువ్వలాగా అతని బాహువుల్లో ఒదిగిపోయింది. అతని చేతులు ఆమెను ఎక్కడెక్కడో తడుముతున్నాయి. ఆమె కళ్ళు మూసుకుంది సిగ్గుతో. ఏయ్ కళ్ళు తెరు. నాకు సిగ్గు బాబు, నేను తెరవలేను. నా దగ్గర సిగ్గెందుకు? అయినా ఆలుమొగల మధ్యనున్నది ఎవరికి తెలియదని. ఆమె సిగ్గుతో నవ్వింది కిలకిల. అతను ఆమె పెదాలు అందుకున్నాడు. కొద్ది క్షణాలు 4 పెదవులు ఊసులాడుకున్నాయి, మధురిమను పంచుకున్నాయి. అతను ఆమె ముఖాన్ని ముద్దులతో ముంచెత్తాడు కొద్దిసేపు. ఆమె ఊపిరి బలంగా పీల్చి విడుస్తోంది. అతన్ని తీగలా పెనవేసుకుపోయింది. వద్దు, ఇద్దరు పిల్లల్ని కన్నా కూడా నీ అందం కొంచెం అయినా తరగలేదు సుమా. పైగా మరింత లావణ్యాన్ని సంతరించుకున్నాయి. అతని చేతులు ఆమె గుండెల మీద నర్తిస్తూ ఉంటే, అతని సరసు సంభాషణ మత్తెక్కిస్తూ ఉంటే అందంగా సిగ్గుపడింది. వర్ణనలు ఎక్కువైపోతున్నాయి, ఊరికే పొగిడేకండి, పొగడకపోయినా నేను మీ సొత్తే అన్నది అతని చెవిలో. మునిపంట ఆమె చెవిని సుతారంగా కొరికాడు. ఆ చిన్న చర్యతో ఆమె చిగురుటాకులా వణికింది. పద్దు, నీ నడుమేది కనిపించదే, మీ పిడికిట్లో ఇమిడిపోయిందిగా. నువ్విప్పుడు నా కళ్ళకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా? ఎలా కనిపిస్తున్నాను? 16 ఏళ్ల కన్నెపిల్లలాగా. మన మొదటి రాత్రి గుర్తొస్తుందోయ్. ఇద్దరు పిల్లలు పుట్టుకొచ్చారు, ఇంకా చిలిపితనం పోలేదు. ఇద్దరు పిల్లలు పుట్టినంత మాత్రాన మనిద్దరికి వచ్చిన నష్టం ఏమిటి? నన్ను అడిగితే పిల్లలు పుట్టాక నీ అందం మరింత పెరిగింది సుమ. అవయవాలన్నీ సరికొత్త అందాలని సంతరించుకున్నాయి, నిండుగా, ఒత్తుగా, ఎత్తుగా. చాలు చాలు, కవిత్వం వద్దు. పద్దు, నిన్నొక్కటి అడగనా? అడగండి. మనిద్దరం చిన్నపిల్లలం అయిపోదామా? చిన్నపిల్లలమా అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లాగా. చిప్పాడు, నాకు చచ్చేంత సిగ్గుబాబు. పర్వాలేదు, బాగుంటుంది. ఏం బాగో, ఉన్నదొక్క గది, ఓ పక్క మంచం మీద పిల్లలు నిద్రపోతున్నారు, చటుక్కున ఎవడైనా లేచి చూస్తే చచ్చినంత పని. ఇంకా చిన్నపిల్లలు కదా, వాళ్ళకేం తెలియదులే. పెద్దవాడికి జ్ఞానం తెలుస్తోంది, ఈ వయసులో చూసినవి జీవితాంతం గుర్తుండిపోతాయి. బాబోయ్, ఉపన్యాసాలు వద్దు, ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది, 12 కొట్టేసింది, రా. అతని చేతులు ఆమె శరీరం మీదున్న ఆచ్ఛాదనలను ఒక్కొక్కటే తొలగించి వేస్తూ ఉంటే ఆమె సిగ్గుతో ముడుచుకుపోయింది. ఇటు తిరుగు. పర్వాలేదు, తిరుగు. గుడ్, ఇప్పుడు నువ్వెంత అందంగా ఉన్నావో తెలుసా? ఆ చంద్రుడే అసూయ పడేటంత తెల్లగా, చల్లగా ఉన్నావు. చటుక్కన ఆమె నాభి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె పులకించిపోయింది. శత్రు సైనికుల్లా సవాలు చేస్తున్న గుండ్రటి ఆమె గుండె మీద ముఖంతో సుతారంగా ఒత్తాడు. ఆమె సన్నగా మూలిగింది. ఆమె గుండెల మీద నుంచి, పొట్ట మీద నుంచి పెదాలతో సున్నితంగా ఒత్తుతూ ఓ చోట ఆగాడు. అబ్బా అంటూ హాయిగా మూలిగింది ఆమె. 2 చేతులతోనూ అతని తల గట్టిగా పట్టుకుంది తమకంతో. ఇద్దరి శరీరాలు పెనం మీద పదార్థాల్లా వేగిపోతున్నాయి, కోరికతో పెట్రేగిపోతున్నాయి. సరిగ్గా అదే సమయానికి 2వ పిల్లాడు మంచమేచి లేచి కూర్చుని అమ్మా అంటూ రాగం అందుకున్నాడు. త్రుళ్ళిపడిపోయి లేచింది పద్మ. కింద పడ్డ చీరను హడావిడిగా ఒంటికి చుట్టుకుంది. ప్రభాకర్ బెడ్షీట్లో దాక్కున్నాడు. ఏం బాబు, ఏమైంది అనునయించింది. బూచాడొచ్చి ఎత్తుకుపోతానన్నాడు, భయం వేస్తోందమ్మా అంటూ ఏడుపు అందుకున్నాడు వాడు. కలచ్చిందా? భయం లేదు బాబు, నేనున్నాగా. వాడి పక్కనే పడుకుని వెన్ను రాస్తూ అంది పద్మ. దాహం అన్నాడు వాడు. పద్మ కోజాలోంచి మంచినీళ్ళు పట్టి కొడుకు చేత తాగించింది. పడుకో బాబు, నిద్రపో అన్నది వాడిని చిచ్చు కొడుతూ. నిద్ర రావటం లేదమ్మా అన్నాడు వాడు. పిడుగుపాటులాగా ధ్వనించింది ఆ మాట ప్రభాకర్కి. మంచి రసకందాయంలో చెడగొట్టేశావు కదరా నా కొడక,
అనుకున్నాడు కసిగా ప్రభాకర్. రసభంగం జరిగినందుకు కుర్రాడు త్వరలోనే నిద్రకు జారుకున్నాడు. అంతసేపు ప్రభాకర్ అసహనంగా మంచం మీద దొర్లుతున్నాడు, లేచి కూర్చుంటున్నాడు, మళ్ళా పడుకుంటున్నాడు, రెండు గ్లాసులు నీళ్లు తాగాడు, నోటితో శబ్దం చేశాడు, పద్మను రమ్మంటూ చిటికెలు వేశాడు, పళ్ళు బిగించాడు. పద్మ లోపల గుంబనంగా నవ్వుతోంది. చిన్నాడి పక్కలోంచి లేచింది. వాడు తల్లి మెడను రెండు చేతులతోనూ కావలించుకుని పడుకున్నాడు. ఆమె లేవబోతుంటే మరింత గట్టిగా చేతులు చుట్టేశాడు. అది తన జన్మహక్కు అన్నట్టు. పద్మ మరికొద్ది నిమిషాలు కొడుకు చేతుల్లో అరెస్ట్ కాక తప్పలేదు. అది తల్లిగా తన బాధ్యత, అటు భార్యగా తను నిర్వర్తించాల్సిన బాధ్యత అలాగే మిగిలిపోయింది. పతిదేవుడు ఆగ్రహంతో శపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణంలోనో మరుక్షణంలోనో తనను అమాంతం లేవనెత్తుకుపోయేలా ఉన్నాడు. కొడుకు చేతులు విడిపించుకుని పక్క మీదకు మెల్లగా జార్చి దిండు తీసి వాడి పక్కలో పెట్టి లేచి భర్త దగ్గరకు వచ్చింది. అయిందా కొడుకు సేవ? నీకు మొగుడు కన్నా కొడుకే ఎక్కువయాడన్నమాట, బుసకొట్టాడు ప్రభాకర్. ఆగ్రహించండి, ఆగ్రహించకండి మొగుడు గారు, వాడు మీ ప్రతిరూపం ఉన్న సంగతి గుర్తు చేసుకోండి. ఎవరికి చేసే సేవలు వాళ్ళకి చేయాలి కదా. లాలనగా అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి అతని కళ్ళల్లోకి చూసి నవ్వింది. ప్రభాకర్ బొంగమూతి పెట్టుకుని ఉన్నాడు. అతని ముఖానికి మెత్తని అవయవాలు తాకగానే కోపం అంతా దూది పింజలా ఎగిరిపోయింది. ఆమెను అమాంతం రెండు చేతులతోనూ ఎత్తి మంచం మీద కొదేశాడు. ఆమె సిగ్గుగా నవ్వింది. ఈసారి ఏమైనా కానీ నిన్ను వదలను, ఈ రాత్రి నిద్రపోనివ్వను అని ఆమె మీదకి పూర్తిగా ఒరగబోయాడు. పిల్లల మంచం దగ్గర మళ్లీ చప్పుడైంది. భర్త భుజం మీదగా అటు చూసి ఉలిక్కిపడింది. పద్మ మంచం మధ్యగా కూర్చుని ఇటే చూస్తున్నాడు పెద్దాడు ఆశ్చర్యంగా. ఆమె ఒళ్ళు సిగ్గుతో చచ్చిపోయింది. ఏమండి పెద్దాడు అన్నది గుసగుసగా. ప్రభాకర్ కూడా తొట్రుపడ్డాడు. పెద్దాడికి 10 ఏళ్ళు, ఊహ తెలిసే వయసు. ఈ వయసులో వాడికి ఇలాంటి దృశ్యాలు కళ్ళబట్టడం వాడి భవిష్యత్తు గొడ్డలు పెట్టవుతుంది. పద్మను వదిలేసి ముసుగు తన్నేశాడు. పద్మ తప్పు చేసిన దానిలా చీరను ఒంటి నిండా కప్పుకుని కొడుకు మంచం దగ్గరకు వచ్చి మెల్లగా అడిగింది, ఏం కావాలి అఖిల్ అని. అఖిల్ మాట్లాడలేదు. వాడికి తండ్రి మీద ఎందుకో చాలా కోపం వచ్చింది. తమకు చెందాల్సిన ఆస్తిని బలవంతాన తండ్రి దోచుకుంటున్నాడనే భావం ఏదో స్పష్టాస్పష్టంగా వాడి మనసును బెదిలింది. మౌనంగానే చిటికెన్ వేలు చూపించాడు. వాడికి చీకటి పడితే బయటకు వెళ్ళటానికి భయం. అందున అర్ధరాత్రి వెళ్ళటం వాడు ఊహించలేనిది. పద్మ అఖిల్ని బాత్రూమ్ తీసుకెళ్ళి తీసుకొచ్చింది, మంచినీళ్ళు ఇచ్చింది. అఖిల్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే పడుకున్నాడు. మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళటానికి ధైర్యం చాలలేదు పద్మకి. నేల మీద చాప దిండు వేసుకుని పడుకుంది. అఖిల్ వెంటనే నిద్రపోలేదు, అసహనంగా పక్క మీద కదులుతున్నాడు. పద్మ మనసులో సాగర మదనం ఆరంభమైంది. వాడు భర్తతో తను సన్నిహితంగా ఉండగా చూడటం ఇదే మొదటిసారి. తన కడుపున పుట్టిన వాడి కళ్ళ ముందు ఆ స్థితిలో ఉండగా పడటం ఆమెకు చాలా అవమానకరంగా అనిపించింది. ఆలోచనల మధ్య అలిసి సొలిసిన శరీరం నిద్రాదేవి ఒడిలోకి జారిపోయింది. అయితే ప్రభాకర్ మాత్రం నిద్రపోలేదు. ఓ సమయంలో లేచి పద్మ దగ్గరికి వచ్చాడు. రోజంతా ఇంటి పనులతో బాగా అలసిపోయిన పద్మ ఎప్పుడో నిద్రలోకి జారిపోయింది. ఆ క్షణంలో అతనికి ఆమె మీద జాలి కలగడానికి బదులు చాలా కోపం వచ్చింది. తను నిద్రపోకుండా ఆమె కోసం ఎదురు చూస్తుంటే ఆమె తనకేమీ పట్టనట్టు హాయిగా నిద్రపోతోంది. కోపంగా నేల తన్ని పోయి పడుకున్నాడు. ప్రభాకర్కి చాలాసేపు పద్మ మీద కోపంతో నిద్ర రాలా, ఎప్పుడో నిద్రకు జారాడు. అయితే నిద్రలో మాత్రం అతని కోరిక తీరింది. తెల్లవారులు అవే కలలు, రసాస్వాదనలో మునిగి తేలాడు. ఆఫీస్కి వెళ్లే వరకు పద్మతో ముభావంగానే ఉన్నాడు ప్రభాకర్. పద్మ లోపల బాధపడుతూనే ఉంది, భర్త కోరిక తీర్చలేకపోయాని అని. పిల్లల్ని స్కూలుకు పంపేశాక భర్తతో మెల్లగా గుసగుసలాడింది. ఈరోజు ఆఫీస్కు సెలవు పెట్టేయకూడదు అని. ప్రభాకర్ చాలా తొందరగా గుడ్డలు వేసుకుని, ఈరోజు ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది, 1 గంట ముందుగానే వెళ్ళాలి, సెలవు పెట్టే ప్రసక్తి లేదు, మా బాస్ అసలే చండశాసనుడు అన్నాడు. నేనేం చేయను చెప్పండి, పిల్లలున్న గదిలోనే మనం కూడా పడుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది, మరో గది ఉన్న ఇల్లు చూసుకుందామంటే అద్దె భరించలేము అనునయంగా అంది. ప్రభాకర్ కోపం అప్పటికి కరిగిపోయింది. అతనిది ప్రథమ కోపం. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. పోనీలే, ఈరోజు రాత్రిని మనం వేస్ట్ చేయొద్దు, తెల్లారులో నిద్రపోకూడదు, అసలు వడ్డీ కూడా ఏకమొత్తంగా తీర్చేయాలి అన్నాడు. ఆమెను దగ్గరగా తీసుకుని బొగ్గల కొరికి కొంగుతో బొగ్గలు దోచుకుని నవ్వుతూ తల ఊపింది పద్మ. సాయంత్రం 4 మూరల మల్లెపూల దండ, 2 మూరల కనకాంబరాలు, మరో 2 మూరలు లిల్లీ పూలు, గులాబీలు, స్వీట్సు పట్టుకుని హుషారుగా ఇంటికొచ్చాడు ప్రభాకర్. గుమ్మల్లోనే అతని కాళ్లకు బ్రేక్స్ పడిపోయాయి. లోపల నుంచి ఎవరో కొత్త వాళ్ల మాటలు, పరిచయం ఉన్న వాళ్ల మాటల్లాగే వినిపిస్తున్నాయి. భావమరిది అతని పిల్లలు, అతని భార్య, పిల్లలు దర్శనమిచ్చారు బెడ్రూమ్లో.
పేరుకు మూడు గదుల పోర్షన్ కానీ, ముందు కటకటాల గది, కర్టెన్ వేసుకుంటే కానీ గది కింద లెక్క కాదు. మధ్య గది బెడ్రూము, స్టడీ రూము, డ్రాయింగ్ రూము, ఆల్ సర్వీస్ రూమ్ అన్నదే. చివరిన ఒక చిన్న వంటగది. పట్టుమని ఓ మడతమంచం కూడా పట్టనంత ఇరికేని గది. వంట చేసుకున్నాక భోజనాలు కూర్చోటానికి కూడా సరిపోనంత చిన్న గది. అందుకే బెడ్రూమ్నే డైనింగ్ రూమ్ లాగా వాడుకుంటారు. నీరు కారిపోయాడు ప్రభాకర్. బావమరద వచ్చాడంటే కనీసం వారం 10 రోజులకు తక్కువగా క్యాంపేయడు. తనకి 10 రోజులు పస్తే హతోస్మి అనుకున్నాడు ప్రభాకర్. పద్మ అతన్ని చూసి భావయుక్తంగా నవ్వింది. ఆ వారం 10 రోజులు ప్రభాకర్ అతని బావమరిది ముందు గదిలో పడకలేసుకున్నారు. పద్మ బావమరిది భార్యా పిల్లలు మధ్య గదిలో వేసుకున్నారు. మామూలుగానే పద్మకు పిల్లలతో ఇంటి పని తెలియలేదు కాదు. అలాంటిది ఇంట్లో ఒకరు కాదు, 4 గెస్టులు చేరగానే ఊపిరి తిరగల. ఆమె మరదలు పొరపాటైనా ఇక్కడికి ఇక్కడ పూచికి పొల్లు అక్కడ పెట్టేది కాదు. ఆమె పిల్లలకి అన్ని అవసరాలు పద్మే చూడాల్సి వచ్చేది. వారం రోజులకే పూచిక పొల్లలా శుష్కించిపోయింది పద్మ. రోజులో కనీసం ఒక్కసారైనా పద్మ ప్రభాకర్ ఎదురుపడి పలకరించుకోవటమే అరుదైపోయింది. దాదాపు పరాయి వాళ్లలాగా, తమ ఇంట్లోనే కొత్త వాళ్లలాగా మసలారు. మరోనాడు ఉదయం బావమరిది బయలుదేరాడు. అతని భార్యా పిల్లల్ని జాగ్రత్తగా దగ్గరుండి ట్రైన్ ఎక్కించాడు ప్రభాకర్. పిల్లలు స్కూళ్ళకు వెళ్ళిపోయారు. అప్పటికే ఇంట్లో పద్మ ఒక్కతే ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి సరాసరి ఆఫీస్కి వెళ్ళాడు ప్రభాకర్. ఆ రోజు ఒంట్లో నలతగా ఉందని చెప్పి సెలవు పడేశాడు. ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. అతని మనసు చాలా తేలిగ్గా ఉంది. ఈ రోజంతా పద్మతో హాయిగా ఎంజాయ్ చేయాలి. సాయంత్రం 4 గంటల వరకు పిల్లల్ని స్కూల్ నుంచి తిరిగి రారు. ఇంతకన్నా మంచి అవకాశం మళ్ళీ రాదు. అతను ఇంటికి వచ్చేసరికి ఇంటి ముందు ఎవరో రిక్షా దిగుతున్నారు. పరికించి చూశాడు. తల్లి తమ స్వగ్రామంలో సొంత ఇంట్లో వ్యవసాయం చేసుకుంటున్న అన్నయ్యతో కలిసి ఉంటోంది. ప్రభాకర్ని చూడగానే ఆమె మొహం అంతా వెలిగిపోయింది. ఒరే ప్రభు, నిన్ను చూడాలనిపించిందిరా, ప్రాణం ఉండబట్టలేదు, వెంటనే బయలుదేరి వచ్చేశాను అన్నది ఆమె. అలాగా ప్రయాణం బాగా జరిగిందమ్మా, ముందుగా రాస్తే స్టేషన్కి వచ్చేవాడిగా, తల్లి చేతిలో సంచి అందుకుంటూ అన్నాడు ప్రభాకర్. రిక్షావాడికి బాడుగి ఇచ్చి పంపేశాడు. అప్పుడే తలుపు తెరిచి చూసింది పద్మ. భర్త గొంతు వినపడి వెంట అత్తగారు కూడా కనిపించింది. భర్త ఆ సమయంలో ఎందుకు ఇంటికి వచ్చాడో అర్థమైంది ఆమెకి. చాలా ఆనందంగా తలుపు తెరిచి అత్తం చూసి గతుక్కుమంది. తల్లిని ఇంట్లో వదిలి, అమ్మ నాకు ఆఫీస్కి ఆలస్యం అయిపోయింది, వెళ్తున్నాను అంటూ వెంటనే ఆఫీస్కు బయలుదేరిపోతున్న భర్త వంక నిస్సహాయంగా జాలిగా చూసింది పద్మ. తన అవస్థ ఆమె కనిపెట్టేసిందని ఆమె చూపుల్ని బట్టి గ్రహించాడు ప్రభాకర్. అర్జెంటుగా వెళ్ళి సెలవు క్యాన్సిల్ చేసేసుకున్నాడు. తల్లి ఉన్నన్నాళ్ళు పద్మతో సరదాగా ఒక కబురు చెప్పుకోవాలన్నా, సరస సంభాషణ చేసుకోవాలన్నా బొత్తిగా వీలు కాదని ప్రభాకర్కి తెలుసు. రాత్రిళ్ళు పక్క విషయానికి వస్తే ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ వరండాలో పడుకోదు. నా ఒంటికి చలిగాలి పడదని తెలుసు కదరా ప్రభు, నా పక్క మధ్య గదిలోనే వేయించు అన్నది స్పష్టంగా ఆవిడ. తప్పేదే ఉంది, అలాగేనమ్మా నాకు తెలుసు కదా అన్నాను ప్రభాకర్ ఎంతో నమ్రతగా. వారం రోజుల పాటు ప్రభాకర్ ఒక్కడే ఒంటరిగా ముందున్న కటకటాల గదిలో నిద్రలేని రాత్రిళ్ళు కష్టం మీద గడిపాడు. జైల్లో గడిపినట్టు వారం తిరిగేసరికి ముసలామికి సొంత ఊరు మీద సొంత ఇంటి మీద గాలి మెళ్ళింది. ఒరే ప్రభు, నన్ను బండెక్కిచేయిరా, మీ అన్న కొడుకు కూడా కల్లోకి వచ్చాడు, నేను వెళ్ళాలి. పిచ్చి నాన్న ఎలా ఉన్నాడో ఏమిటో, వాడంతా మీ నాన్నగారి పోలికే, నేను వెళ్తాన్రా మరి అన్నదామె. అన్న కొడుకు తండ్రిలా ఉన్న మాట ఎలా ఉన్నా పట్టుబట్టి వాడికి తండ్రి పేరు పెట్టించింది తల్లి. అది ఆమె ఆపేక్ష కారణం. ఆనందంగా తల్లిని ట్రైన్ ఎక్కించేసి వస్తూ రకరకాల స్వీట్లు, పళ్ళు, పూలు తీసుకుని ఆనందంగా ఇంటికొచ్చాడు ప్రభాకర్. గుమ్మం ఎక్కుతూనే స్థాణువులా నిలబడిపోయాడు. పద్మ అప్పుడే స్నానం చేసి తడితలను టవల్తో తుడుచుకుంటోంది. ఉదయం స్నానం చేసి అంతలోనే తలస్నానం ఎందుకు చేయాల్సి వచ్చిందో అర్థమై నిట్ట నిలువున నీరు గారిపోయాడు ప్రభాకర్. పద్మ భర్త వంక నిస్సహాయంగా చూసింది. ఆ చూపుకు అర్థం అతనికి తెలుసు. ఆమె కళ్ళల్లో 2 కన్నీటి బొట్లు మెరిశాయి. భర్త కోరిక తీర్చలేకపోయానే అన్న బాధ మెరిసింది కన్నీటిలో. సాయంత్రమో రేపో ఓ దళసరి గుడ్డను తీసుకురండి పిల్లల మంచాలకి, మన మధ్య పార్టీషన్లో కట్టుకుందాం, అంతకుమించి మన సమస్యకు పరిష్కారం లేదు అన్నది పద్మ ప్రభాకర్ కళ్ళలోకి లాలనగా ప్రేమగా చూస్తూ. ప్రభాకర్ మౌనంగా తలూపాడు. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు.